अंदर की नमस्कार ఈరోజు ఈ యొక్క సభలో ముఖ్య అతిథిగా మన మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు అలాగే ఈ యొక్క లోక్ నాయక్ వ్యవస్థాపకులు యార్లగడ్డ लक्ष्मी प्रसाद गारी इकड़ अलागे पुरस्कार एनटीआर समाजमे देवालय प्रजले ना देवुलु भावे मन एनटीआर गारी शकपुरुषुड़ की शत जयंती जरुपुतुन्नटुवंटि संदर्भंगा पुट्टिन रोज संदर्भंगा आयना मना मध्यलोने उन्नारनी भाविस्तु आयना कोसों इयोका शतजयंती संदर्भंगा मना वैजाग्लो मना विशाखपट्टणंलो अद्भुतंगा जरुपुकुंटु आयननी मनो తలచుకుంటూ ఆయనే మనతో ఉన్నారని అనుకుంటూ ఈ రోజు ఆయన పురస్కారానికి గ్రహీతగా నన్ను అర్హురాలుగా భావించి ఈ యొక్క లోక్ నాయక్ ఫౌండేషన్ వారు నాకు ఇచ్చినటువంటి ఈ గౌరవానికి మీకు శతకోటి వందనాలు. మన మధ్యన ఈ రోజు వెంకయ్య నాయుడు గారు ఉండడం నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఆయన అజాత శత్రువు ప్రజాశాలి అంచలంచలుగా ఎదిగి భారత ఉపరాష్ట్రపతిగా ఆ స్థానాన్ని అధిరోహించి తెలుగువాడికి వన్నె తెచ్చినటువంటి మహోన్నత వ్యక్తి మన వెంకయ్య నాయుడు గారు. ఆయన చేతుల మీదుగా ఈ రోజు ఈ యొక్క సన్మానం అలాగే విశాఖపట్నంలో నా జీవితంలో పుట్టిల్లు లాంటి ఈ విశాఖపట్నంలో నాకు ఇంత గొప్ప పురస్కారం జరగడం అనేది నా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే మా అమ్మగారు పక్కనే విజయనగరంలో తను పుట్టింది కాబట్టి ఇది నా పుట్టినిల్లు. ఈ విశాఖపట్నంలో నాకు ఇంతమంది మధ్య ఎన్టీఆర్ ఈ పురస్కారాన్ని నాకు దక్కడం, అంతేకాకుండా ఎన్టీఆర్ గారి तो कोई అద్భుతమైనటువంటి చిత్రాలు నటించడానికి కారణం మొట్టమొదటిగా నేను రాఘవేంద్రరావు గారికి, నేను మన రాఘవేంద్రుడికి ఆయనకి నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ రోజు అడవిరాముడికి నన్ను ఎన్టీఆర్ గారితోటి కథానాయకగా జయసుధ కూడా ఆ చిత్రంలో ఉంది, అయితే కథానాయకగా ఆ అడవిరాముడి చిత్రానికి నన్ను ఒక కథానాయికగా నన్ను ఎన్నుకోవడం అనేది అప్పుడు తెలిసి తెలియని వయసు. కానీ నటనంటే నేర్పి నటనకి నడకంటే ఏంటి అనేది నేర్పింది మా రాఘవేంద్ర గారు. కాబట్టి ఆ రోజు రాఘవేంద్ర గారు మమ్మల్ని గుర్తించకుండా ఉంటే మేబీ మేము ఇక్కడ ఉండేవాళ్ళం కాదేమో. ఈ రోజు శకపురుషుడికి శత జయంతి జరుపుతున్నప్పుడు అటువంటి కథానాయకుడితో పనిచేసే అదృష్టం మాకు కలగడం అనేది మేమెంత చేసుకున్న భాగ్యమో అది చెప్పలేనిది. కాబట్టి ఎందుకంటే ఎన్టీఆర్ గురించి మాట్లాడడం అనేది 5 నిమిషాల్లో పట్టేది కాదు. ఆయన చేసినటువంటి పనులు, ఆయన చేసినటువంటి కార్యాలు, ఆయన చేసినటువంటి నాయకుడుగా కథానాయకుడుగా ఆయన చేసినటువంటి ప్రజల కోసం ఆయన తపించినటువంటి ఆ యొక్క పనితీరుని చూస్తే ఆయనదే ఒక స్ఫూర్తి అని నేను అనుకుంటాను. కాబట్టి ఒక కృష్ణుడుగా, రాముడుగా, ఒక దుర్యోధనుడుగా విభిన్న పాత్రలు చేసి నాయకుడుగా కల్నాయకుడుగా కూడా ఆయన చేశారు. అటువంటి మహానుభావుడితో అద్భుతమైనటువంటి చిత్రాలు నటించి ఆయనతో కొన్ని దగ్గరగా ఆయనే చూసి ఆ నేర్చుకున్నటువంటి ఆ కొన్ని అద్భుతమైనటువంటి సన్నివేశాలు నా జీవితంలో నేను ఎప్పుడూ మర్చిపోలేను.
యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారి గురించి నేను చెప్పకపోతే నేను ఈ ఉపన్యాసంలో నేను కరెక్ట్గా మాట్లాడలేదేమో నేను అనుకోవాలి. లక్ష్మీప్రసాద్ గారు అద్భుతమైనటువంటి రచయిత, అద్భుతమైనటువంటి ఆత్మీయత ఉన్నటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి ఒక మహా వ్యక్తి వ్యక్తిగా నేను భావిస్తాను. ఆయన నేను పార్లమెంట్లో ఉన్నప్పుడు నేను ఏదైనా క్వశ్చన్ రేజ్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ నేను లక్ష్మీప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి అడిగేదాన్ని, ఇది నేను క్వశ్చన్ చేయొచ్చా, చేస్తే దీని రియాక్షన్ ఎలా ఉంటుందని. ఆయన కరెక్ట్ చేసేవాడు నన్ను, ఇది కాదు ఇలా చెప్తే బాగుంటుంది, లేకపోతే ఇలా క్వశ్చన్ చేస్తే బాగుంటుంది, ఇట్స్ మోర్ పవర్ఫుల్. సో ఆయన అధ్యాపకుడుగా ఉన్న మాకైతే నేను నిజంగా నాకు టీచరే ఆయన. లక్ష్మీప్రసాద్ గారు ఒక ఆత్మీయతతో ఆయన ఆయన జీవితంలో ఎన్నో ఆయనతో నేను డిస్కస్ చేసేదాన్ని, ఆయనతో మాట్లాడేదాన్ని. ఈరోజు ఈ యొక్క లోక్నాయక్ ఫౌండేషన్లో నన్ను ఇక్కడికి పిలిచి ఇంత గొప్ప సన్మానం చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అండ్ జయసుధ గురించి నేను పెద్దగా నాకు చెప్పక్కర్లేదు, బికాజ్ ఎప్పుడు నార్మల్గా హీరోయిన్స్ పనిచేసినప్పుడు ఒకరికి ఒకరికి పడదేమో అనుకుంటారు, కానీ ఇక్కడ డిఫరెంట్గా మేము ఒకరినొకరు ఎంత ఆప్యాయతగా మా జీవితాల్లో జరిగిన సుఖదుఖాలు కూడా మేము పంచుకునేటువంటి ఆత్మీయత మాతో ఉంది. సో నేను ఎక్కువగా మాట్లాడినందుకు నన్ను క్షమించండి. అలాగే మా బ్రహ్మానందం గారిని కూడా ఈరోజు ఆయనతో కలిసి ఆయనతో పిక్చర్స్ చేసి ఆయన హాస్య నటుడుగా మహానటుడుగా ఆయన పేరు పొందినందుకు ఆయన పక్కన కూర్చుని ఇట్లా మాట్లాడడం అనేది మాకు కూడా చాలా గర్వకారణం. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.